పండక్కి పాటకు వచ్చేది. ఈసారి ఇంకా తెలియదు మాక. నా కోసం మంచి రాఖీ వంకొత్తంది కావచ్చు, రాఖీ అట్నంగా కట్నం పెట్టకపోతే అలుగుతుంది. నాకనైతే ఉన్నాయి పెడతా. తిరుడు కాదే, ఆకిలి ఎంతుందో కొలుతానా? ఆకిలి కొలుతున్నావా? ఎందుకన్నా? రేపు నీకు లగ్గమైనా కా బావకు ఈ ఆకిలి రాసిస్తేనే చెల్లే. ఏ పాటు ఉందంటే ఏం చెప్పానా నేను? అందుకే కొలుతానా? ఏ ఊకో అన్న, ఇప్పుడు నాకు పెళ్ళింది, రాసిస్తే ఇల్లు మొత్తం రాసేయాలి గానీ ఈ ఆకిలి రాసిస్తావా? నా నీకు రాసిస్తే నేనే ఉన్నానే రోడ్డు పక్క పని గుర్తు చేసుకోండి. రోడ్డు పక్కకి ఎందుకన్నా? నీ ఇల్లు అయితే నా ఇల్లు అయితే అంతా మనదే కదా. అయితే కానీ తానం చేసినావా? చేసిన చెల్లే, ఇలా పండగ పొద్దుగాలనే చేసిన. నాకు తెలుసు అన్నా, ఇలా పండగ ఒకటి ఇంత పొద్దుగాలు చేసినావు, లేకుంటే నువ్వేడ చేస్తావు గానీ. సరే గాని ఇంట్లోకి రాఖీ కడతా. రాఖీ కట్టిపోదని వచ్చినావా? ఇప్పుడు వద్దు నాకు. ఇప్పుడు అద్దా, మరి ఎప్పుడు కట్టుకుంటావు? రేపా? పా చెప్పని కట్టిపోతా, ఇవి పండ్లే కదా చిన్నా. నీకు తెలుసు గానే చెల్లె, ప్రతి రాఖీట్ల పండగకు మొదటి రాఖీ నా అక్కే కట్టాలి. అది కట్టిన రాఖీతోనే నాకు పండగ మొదలవుతుంది. అవును కదా, మర్చిపోయినా. ఆయన ఎందుకన్నా ప్రతి పండగకి మొదటి రాఖీ అక్కనే కట్టాలంటావు? మా ఇంట్లో పుట్టిన మహాలక్ష్మి అక్క, అక్క పుట్టుకతోనే మాకు కలిసి వచ్చిందట. చిన్నప్పటి సంది అక్క మొదటి రాఖీ కడితేనే మాకు మంచి జరిగిందని నమ్మకం. ఈ ఆ నమ్మకం అప్పటి సంది ఇప్పటిదాకా అట్లే ఉన్నది. సరే అన్న, ఈ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? ఎప్పుడు వస్తుందట అక్క? ఈ పాటికి రావన్నే అత్తంది కావచ్చు. మా తమ్ముడు నా కోసం ఎదురు చూస్తాడు కావచ్చు, ఇంట్లో పని తీరే వారికి ఈ అల్లాయే. ఎటు పోతానే తయారైతాను? మా అమ్మోళ్ళ ఇంటికి పోతానా? ఇవాళ రాకిట్ల పండుగ కదా, మర్చిపోయినా? మర్చిపోతావు. ఎందుకు మర్చిపోవు? నేను మా తమ్మునికి రాఖీ కడతాను తెలిసేనా? మళ్ళీ ఎటు పోతానో అని అడుగుతాను. పోతానో కానీ మళ్ళీ ఎప్పుడు వస్తావే? మరి ఎప్పుడు వస్తా? పోయి రాఖీ కట్టి ఇంత తిని మరుగుతా. ఏమన్నా పండగ పోయి 10 రోజులు ఉంటానా? నేనేమన్నా ఎప్పుడు వస్తావు అని అడగబడితే? నువ్వు 10 రోజులేవో 4 రోజులేవో నేనేమన్నా అద్దంటాను నానే, పోతేవో ఉంటుండు. ఏంద్రా, ఏమో అంటాంది అది. ఏం లేదాబా, ఎటు పోతానో అని అడిగితే వాళ్ళ అవ్వగారి ఇంటికి పోతా అంటాంది. అవ్వగారి ఇంటికి పోతాందా? ఎందుకట? ఏం ఉన్నదాడ? ఇవాళ రాకిట్ల పుణ్యం గానే అవ్వా, అలా తమ్మునికి రాఖీ కట్టబోతుందట. రాకిట్ కట్టుడా? రాకిట్ కట్టుడు ఎక్కడికి రా, పోవులేదు. ఏం లేదు, రాకిట్ కట్టుడట, ఇది కట్టుడట. నేను పోతానీగా అత్తమ్మా, నేను పోయత్తా. ఎటు పోతున్నావే? మా వాళ్ళ ఇంటికి పోయేస్తా అత్తమ్మా, ఇలా రాఖీ పండుగ కదా, మా తమ్మునికి రాఖీ కట్టత్తా. రాఖీ కట్టేస్తావా? రాఖీ కట్టులేదు, ఏం లేదు, ఏడుకోవలేదు. అద్దా, ఎందుకత్తమ్మా? ఇలా రాఖీట్ల పండుగ కదా, పోయి మా తమ్మునికి రాఖీ కట్టత్తా. పండుగ ఎక్కడిదే పండుగ? పండుగ లేదు, ఏం లేదు, అద్దన్నప్పుడు ఊకో గంటే. అదే అత్తమ్మా, ఎందుకద్దంటాను? నువ్వు ఎందుకు పోతావే ఆడికి? మీ వాళ్ళు మాకేం పెడతారే? పెళ్లిలో పెడతానో బోన్లు పెట్టి రానే. రెండొత్తులకు ఒకసారి ఫోన్ చేసుకుంటూ అవ్వతో మాట్లాడతాను గానీ మీ అవ్వ ఒక్కసారి మీ అత్త ఎట్లున్నదని అడిగిందానే చెప్పవు? అడుగుతుంది, ఎందుకు అడుగుది? నువ్వు వింటున్నావా? అది అడిగేది అడుగుంది. ఏం చేసినా మంచిదే, నువ్వు ఓవు నాకు నచ్చలేదు. ఎవరికి చెప్పిపోతున్నావే నువ్వు? నేను చెప్పినా కదా అప్పుడే, చెప్పే పోతానా? వాడికి ఎవరికనే, నువ్వు ఎట్లా చెప్తా కట్టి తింటాడు. మంచి షడ్ ఎరికేనా వాడికి? అవురా, పొమ్మన్నావు నువ్వు దాన్ని? నేను మమ్మల్ని అబ్బా, అది వాళ్ళ అవ్వగారి ఇంటికి పోతా అంటే నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో అన్నా. నీ ఇష్టం అన్న వాళ్ళే, నీకు నచ్చినట్టు చేద్దాం అనుకుంటానవా? వాడికి ఎవరికైనా కట్ట సుఖాలు, పోవులేదు ఏమి లేదు, అంతే సపడకుండు. పోతుందట, పోతుంది. ఇప్పుడు ఏమైతుంది అత్తమ్మా? నేను రాకిట్ల పండుగ పోయేస్తే మా తమ్మునికి రాకెందుకు కట్టద్దు? ఇట్లా ఎందుకు చేస్తానమ్మా అత్తమ్మా? నేను నిన్నేమన్నా? అబ్బో, నువ్వు కాదే, మీ వాళ్ళు అన్నారు మొన్న మీ చిన్న ఇంటికాడ పంచనైతే వచ్చినప్పుడు మీ అవ్వ కొద్దిగానన్నా ఇలవ చేసి నాదే నన్ను మందిని చూసినట్టే చూసింది, మందితోనే తినబెట్టింది, మందిని సాగదొలినట్టే సాగదొలింది. మరి పిల్లనిచ్చిన వాళ్ళకు మర్యాద వేయాలి, అలా నడుచుకోవాలని మీ అవ్వకు తెలియదానే?
అప్పుడు అందరం ఆగమాగం మీద ఉండే, ఇప్పుడు ఏమైతుంది తీరాదత్తమ్మా. ఏమైతుంది కాదు, మీ వాళ్ళు నా మనసు బాధ పెట్టిండు, వాళ్ళింటికి నువ్వెట్లా పోతావే? అంటే వాళ్ళు ఏం చేశా నేను ఊకుంటా అనుకుంటానా నువ్వు? అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎట్లా అత్తమ్మా, ఇలా రాఖీ పండుగ కదా, మా తమ్మునికి రాఖీ కట్టి చెప్పన్నే అత్త. చెప్పన్లేదు ఏం లేదు, అద్దన్నప్పుడు ఊకోవడానికి అంతే. నేనేది దీని మాట వినేది, ఇది గిట్ట అదురుతుంది, నేను చేసే పని చేస్తా అంటావా? నువ్వు ఆకిలి దాటి అడుగు బయట పెట్టావంటే మళ్ళీ నీ అడుగు నాకు ఇట్లా పడద్దు. గట్లెందుకు అంటున్నావు అత్తమ్మా, మన తోడు పుట్టిన వాళ్ళు మంచిగా ఉండాలని కట్టే రాఖీ కట్టనీయాలి, కానీ ఇట్లా మనసులో కూడా పెట్టుకుని కట్టనీయకుండా చేస్తావా? నేను కాదే చేసింది, మీ వాళ్ళ మాట ఓనించుకుంటారు, మర్యాద ఓనించుకుంటారు, వాళ్ళకే గట్లుంటే నాకెట్లుండనే. సరే అత్తమ్మ, వాళ్ళ కోసం కాకపోయినా మా తమ్ముని కోసం అని నన్ను పోని. నీ మొదలు రాఖీ కట్టింది, ఆడెవరితో నీ రాఖీ కట్టించుకోడు. ఇక నేను చెప్పేది చెప్పినా, నీకు తమ్ముడు కట్టే రాఖీ ముఖ్యమా లేకపోతే నా కొడుకు కట్టే తాడు ముఖ్యమా నువ్వే తెలుసుకో. అరే కొడుక, ఇది నా మాట ఇంటలేదు, తర్వాత నీ ఇష్టం. ఇక మా అమ్మ అద్దంటుంది కదా, ఆయన నువ్వు రాకిట్ల పండుగకు పోకపోతే పండుగ ఏమన్నా ఆగుతుందా? అద్దు ఉండు. రొయ్యల కూర అంటే బాగా ఇష్టం. మా అక్క అచ్చాంతలా రొయ్యలు తెచ్చి రొయ్యల కూర అనిపిస్తా మామతోని. ఏమైందన్నా ఎటు పోతున్నావు? రొయ్యలు నేను పోతున్నానే, అక్కకు రొయ్యల కూర అంటే బాగా ఇష్టం కదా. అక్కచ్చిందా? మరేది నీ చేతికి రాఖీ కట్టలేదు, ఇంకెప్పుడు కడతాడ? నేను కట్టద్దటనా? అడుగు తాగుపోయి. ఇంకా రాలేదే, అచ్చాంతలు అండి పెడితే కడుపు నిండి తింటదని నేను పోతానా. రాలేదా? ఇంత పొద్దు అయింది ఇంకా రాకపోవడం ఏంది? ఎప్పుడైనా ఈ పాటికి వచ్చేది, ఈసారి ఎందుకు ఇట్లా ఎత్తుంది? అది నాకు కూడా గది అర్థమైతలేదే. మరి బాబుకు ఫోన్ చేసి అడగకపోయినా ఏడుదాకా వచ్చిందో? చేసిందే, ఫోన్ ఎత్తుతలేడు. ఎత్తుతలేడా? ఇంత పొద్దు అయినా అత్తలేదంటే అసలు అత్తదా రాదా? ఎందుకు రాసేళ్లే అత్తది, మా అక్క నాకు రాఖీ కట్టకుండా ఉండదు. లక్ష్మణ్ కోసం ఆంజనేయుడు సంజయుని పట్టుకొచ్చినట్టు మా అక్క నా కోసం రాఖీ పట్టుకొస్తుంది. తమ్ముడు, నీ కోసం అని కొన్న ఈ రాఖీ ఈసారి నా చేతుల్లో ఉండిపోయిందిరా. ప్రతి పండక్కు నా అక్కే మొదటి రాఖీ కట్టాలని, ఎవరితో రాఖీ కట్టించుకోకుండా నా కోసం ఎదురు చూస్తా మీరా. కానీ ఈ పండుగకు నీకు ఈ రాఖీ కట్టే అదృష్టం నాకు లేదురా తమ్ముడు. తోడబుట్టిన బంధాన్ని తాళి కట్టిన బంధం ఆపుతుందిరా తమ్ముడు. లక్ష్మణుడు బతకాలని ఆంజనేయుడు సంజీవుని పర్వతాన్ని మోసుకొచ్చిండు, కానీ అక్క నీ కోసం ఈ రాఖీని కూడా తీసుకొచ్చే పరిస్థితులు లేదురా తమ్ముడు. రాఖీ కట్టి నువ్వు బాగుండాలని దీవించలేకపోయినా నువ్వు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటుందిరా ఈ అక్క. అక్క అక్క
నాకు తెలుసక్క, నువ్వు ఈ పాటికి నాకు వచ్చి రాఖీ కట్టలేదంటేనే నువ్వు రాలేని పరిస్థితి అని నాకు అర్థమైంది. అందుకే నేనే వచ్చిండే. నాకు తెలుసక్క నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, ఏడవకే. తమ్ముడు అత్తమ్మ మంచున్నారా? బావ మంచున్నారా? ఇంటికి అత్తే మనసులోకి ఇరవై వేసుడు తెలియదు కానీ మంచుకున్నావా అని అడుగుతాను. ఏ ఏం చూస్తానవరా, నడుము ఇంటకు నాడు. అలా మాటలు పట్టించుకోకరా తమ్ముడు, కూసం నీళ్లు తెస్తా. అత్తక్క నేను నీతో రాఖీ అడ్డుచుకుందని వచ్చినా కానీ నీ ఇంట్లో తింతాగం రాలేదక్క. దాకా టైం అవుతుంది రాఖీ కట్టు. మొదటి రాఖీ నువ్వే కట్టాలి కదా. నాకు ఇంట్లోకైతే రారా తమ్ముడు, బొట్టు పెట్టి రాఖీ కడతా. బొట్టు కోసం ఇంత రాఖీ కక్క, మనసు మంచి అయితే ఏనైనా దొరుకుతుంది. నిన్ను నూరేళ్ళు సన్నగుండుతాముడు. ఇవో అక్క నువ్వు రాఖీ కట్టినా కానీ నీకు కట్నం పెట్టకపోతే నువ్వు వెళ్ళి పెడతావని నీకోసం ఏమైనా దాచిన, ఇవో తీసుకో అక్క. సరే అని తిన్నావా అక్క? లేదురా తినలేదు, లేట్ అవుతుంది కదా తొందరగా వద్దామని. ఇవో నీకు ఇష్టమని రొయ్యల పులుసు అన్న తీసుకొచ్చిన, తినక్క. నాకు ఇప్పుడు ఏం వద్దురా. తినక్క ఆకలేట్లేదా? పొద్దుసారి ఏం తినలేదు అంటున్నావు కదా, తిను తిను తినక్క. ప్రతి రాకిట్ల పండక్కి మన ఇద్దరం కలిసి తింటాం కదా అక్క, నువ్వు లేని ఒక్కనైతే తెలుపు. నా కోసం ఇంతసేపటి దాకా తినకుండా ఉంటావా? నేను ఎంపిత పట్టు. ఎట్లయితే నువ్వు వాళ్ళత్తేంది,
చూసినవారా కొడుక, నీ పెళ్ళానికి నా మాట అంటే విలువే లేదు. ఇది ఏమైంది బావా? అత్తమ్మ మాకేం తప్పేసిందని మా ఇంటికి రానియలేదు. మీ అక్క తప్పు ఏంటది అసకు? మీ అబ్బోళ్ళు చేసిర్రు, మేమంటే మర్యాద లేకుండా పోయింది మొత్తానికే. అంటే గంట సులకనైపోయినావా మేము మీకు? ఆడది ఒకసారి వచ్చే పండుగ అత్తమ్మ, ఏదో మనసు పెట్టుకొని ఇప్పుడు రానిదంటే ఎట్లా చెప్పు. ఎట్లా అన్నా కానీ నాకు మర్యాద అని ఇంటికి నేను రాను రానియా. మా ఊళ్ళు ఏం తప్పేసారో నాకు తెలియదు అత్తమ్మ. మా ఊళ్ళందుకు నేను మీకు కాలు మొక్కుతున్నా. మా తప్పైంది అత్తమ్మ. చిన్నప్పటి సంది దీని కంట్లో నీళ్ళు రాకుండా పెరిగింది నా ఇంట్లో, కానీ ఇప్పుడు గింత కనిపెడుతుంది. వీడికి వచ్చినా కూడా నన్ను చూసి ఏడ్చిందే కానీ కిదిరాతమ్మ అని చెప్పి నాకేం చెప్పలే. దీని ముఖం చూస్తే నాకు తెలియదు అత్తమ్మ. నీకో బిడ్డుంటే నీ బిడ్డని గిట్లనే వాళ్ళ అత్త రానియకుంటే బాగుంటాడేమో, కానీ నేను మాత్రం ఊకొను అత్తమ్మ, అస్సలే ఊకొను. అవ్వా, రాకిట్ల పండుగ అంటేనే అన్న చెల్లెళ్ళ పండుగనే. ఈ పండుగ రోజు కూడా వాళ్ళు నేర్పిస్తే మనకేం వస్తుంది? అవును రాశోకు, నేను పాత ముచ్చట్లన్నీ మనసులో పెట్టుకొని ఏదో అన్నా. మీ అక్క అంటే నాకేం కోపం లేదురా. నేను ఆపినా కూడా దేవుడు చూసినావా, నీకు రాఖీ కట్టకుండా ఆపలే. ఈ బంధమే రాఖీ బంధం. రాఖీ బంధం అంటే గిట్లుంటుంది. ఇదివరకు దాకా ఏడ్చుకుంటా కట్టుకున్నారు కదా, ఇప్పుడు ఇంట్లో వారిని నవ్వుకుంటుండ్రు. పని రారా బామ్మారిది, ఆడబిడ్డ అవ్వగారింటికి పోయి రాకిట్ల పండుగ చేసుకుంటుంది, కానీ తమ్ముడు అక్కింటికి వచ్చి రాకిట్ల పండుగ చేసుకున్నాడు, ఇదే ఫస్ట్ కావచ్చు. అయితేమే ఎట్లా వచ్చినావు గారా, ఇంతంత కళ్ళు దాగి రాంగ కలుసు తెచ్చుకుందాంపా. ముందుగా ప్రేక్షక దేవుళ్లకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ పండుగకు పోతారు అత్తరు, జర పైలంగ పోయి పైలంగ రాండి. బండ్ల మీద ఎగిరిత పడి ఉరకాలే ఉరకాలని ఉరకకూర్రి, నిమ్మరంగ పోయి నిమ్మరంగ రాండి. అందరు సంబరంగా పండుగ చేసుకోరి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన డోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.